అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అసిస్టెన్స్తో మన రాష్ట్రంలోని సింగిల్ లేన్ రోడ్స్ని డబల్ లేన్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మండల హెడ్ క్వార్టర్సు అలాగే మండల హెడ్ క్వార్టర్స్ నుంచి మండల హెడ్ క్వార్టర్సు కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో 6,400 కోట్ల రూపాయల ఖర్చుతో 70% ఎన్డీబీ అసిస్టెన్సు 30% స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ గ్రాంట్తో ఈ రోడ్స్ విస్తరణ కార్యక్రమం అలాగే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ బోత్ స్టేట్ హైవేస్ అలాగే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ రెండు కూడా చేయడానికి 3,104 కిలోమీటర్లు రోడ్సు అలాగే 479 బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షను దీంతో 6,400 కోట్ల రూపాయలతో ఈ ప్రోగ్రాం టేకప్ చేయడం మీ అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మనం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 1,242 కిలోమీటర్లు రోడ్స్ ఇంప్రూవ్ చేయడానికి సుమారు 2,978 కోట్ల రూపాయలతో టెండర్స్ మనం ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈ టెండర్స్ మనకి 30% మినిమం మన టెండర్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఎల్ఓఏ ఇస్తే కానీ మనం లోన్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ కానీ లోన్ అగ్రిమెంట్ సైనింగ్ కానీ జరగదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఈఏ వాళ్ళు ఇప్పుడు మనకి జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ పెట్టుకోవడం అలాగే కోవిడ్ ఈ రెండు రీజన్స్ వలన మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే డిఈఏ అలాగే ఎన్డీబీ బోర్డు గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా మన టెండర్స్ ప్రాసెస్ ఇది చాలా డిలే అయ్యింది. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఈఏ సైడ్ నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. లేకపోతే కనుక కంపీటింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా చాలా స్టేట్స్ నుంచి కంపీటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 1 ఇయర్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు స్ట్రిక్ట్ డెడ్లైన్ పెట్టడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎక్స్పెడైట్ చేసి జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అప్రూవల్ తీసుకుని మనం టెండర్స్కి వెళ్ళాము. సో ఈ టెండర్స్కి వెళ్ళిన దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రైడే నాడు ఒక 4 డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ అయింది. మండే ఇంకొక 4 డిస్ట్రిక్ట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక 5 డిస్ట్రిక్ట్స్ టోటల్గా 13 జిల్లాలు 3 అంటే ప్యాకేజీ లాగా చేసి పెట్టడం జరిగింది. సో ఈ టెండర్స్ దీంట్లో ఒకసారి క్లారిటీ ఇవ్వడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో లాస్ట్ 3 డేస్ నుంచి కొన్ని న్యూస్ ఐటమ్స్ వస్తున్నాయి. అందులో ప్రధానమైన ఇష్యూస్ ఏంటంటే ఈ టెండర్ కండిషన్స్ పెద్ద కాంట్రాక్టర్స్కి మాత్రమే ఉపయోగపడేటట్టు చిన్న కాంట్రాక్టర్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేసి కాంపిటీషన్ తగ్గించి చేయడానికి స్ట్రక్చర్ చేశారనేది ఒక పాయింటు. రెండోది ఈ హార్డ్ కాపీస్ ఇవ్వడం అనేది ఈ బ్యాంక్ గ్యారంటీ కానివ్వండి పవర్ ఆఫ్ అటార్నీ కానివ్వండి ఇవి ఫిజికల్ కాపీస్ హార్డ్ కాపీస్ మన సిఈ ఆఫీస్లో కానీ ఎస్సీ ఆఫీస్లో కానీ ఇవ్వాలని పెట్టిన నిబంధన అది ఈజీగా ఎవరు వేస్తున్నారనే తెలుసుకోవడానికి అనేది ఒక పద్ధతి. రెండోది ఫిజికల్గా అబ్స్ట్రక్ట్ చేసి కొంతమంది కాంట్రాక్టర్స్ని పార్టిసిపేట్ చేయకోకుండా డిస్క్వాలిఫై చేయడానికి మనం పెట్టిన నిబంధన అనేది ఇంకొక ఇష్యూ. మూడోది బ్యాంక్ గ్యారంటీ జనరల్గా నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచే బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలనే దాని మీద కూడా కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. సో దీని మీద క్లారిటీ ఇవ్వడానికి ఆల్రెడీ ప్రెస్ నోట్ డీటెయిల్గా పంపించడం జరిగింది. బట్ ఓవరాల్గా మీకేదైనా నిజంగా ఏదైనా డౌట్ ఉంటే కనుక క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఇది డివిజన్ వైజ్ ప్యాకేజా లేకపోతే చిన్న చిన్న ప్యాకేజీలు అంటే ప్రతి వర్కు ఇక్కడ ఎన్డీబీలో మనం ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మండల హెడ్ క్వార్టర్స్కి డబల్ లేన్ కనెక్టివిటీ అంటామో మ్యాక్సిమం 10-20 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు ఒక్కొక్క వర్క్ చూస్తే. సో అది 15-20 కోట్లు ఉంటుంది ఒక్కొక్క వర్కు 15 కోట్లు ఉండొచ్చు 20 కోట్లు ఉండొచ్చు కొన్ని వర్క్స్ ఇంకా చాలా తక్కువ ఉండొచ్చు. సో దీనికి మనం ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి చాలా ముందునే మనం రాశాము.
అట్లీస్ట్ మాకు డివిజన్ వైజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేది మాకు ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఉంది. సో డిస్ట్రిక్ట్ ప్యాకేజ్కి కాకుండా డివిజన్ వైజ్ ప్యాకేజ్కి మాకు అలౌ చేయండి అని మనం రాశాం. బట్ అన్ఫార్చునేట్లీ బోత్ డిఈఏ యాజ్ వెల్ యాజ్ ఎన్డీబీ రెండూ కూడా అది అగ్రి అవ్వలేదు. ఎందుకనంటే 13 ప్యాకేజీలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క జిల్లాకి ఒకటి రెండు టైప్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి, ఏపీఆర్బీఆర్పి అని, అలాగే ఏపీఎంసీఆర్సీఐపి. బేసిక్గా స్టేట్ హైవేస్ ఎండిఆర్స్ సెపరేట్ చేశాం కాబట్టి రెండు ఉంటాయి. సో 13x2 అంటే 26 ప్యాకేజీలు అంటే రెండు ఫేజుల్లో కలిపి. కానీ మనం డివిజన్గా యూనిట్గా తీసుకుంటే కనుక 38x2 ప్యాకేజీలు. అంటే వాళ్ళ సింపుల్ పాయింట్ ఏంటంటే 76 ప్యాకేజీలని మానిటర్ చేయడం వాళ్ళకి లెండింగ్ ఇన్స్టిట్యూషన్ ఎన్డీబీకి చాలా అసాధ్యం కాబట్టి వీలైనంత తక్కువ ప్యాకేజెస్ మాత్రమే పెట్టాలి అనేది వాళ్ళు చాలా క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. సో దాని బేసిస్ మీద బికాజ్ అల్టిమేట్లీ లెండర్ కండిషన్స్ మనం వీ కెనాట్ జస్ట్ ఫ్లోట్ కాబట్టి దాన్ని డిస్ట్రిక్ట్ యాజ్ ఎ ప్యాకేజ్ అంటే 13x నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక 13 అంటే 26 ప్యాకేజీలకి రిస్ట్రిక్ట్ చేస్తూ దాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో మనం చూస్తే కనుక ఎక్స్ట్రాడినరీ లిమిట్స్ ఏమి లేవు. అంటే 232 crores ఈజ్ ద హయ్యెస్ట్ అమౌంట్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్. అలాగే 200 crores కన్నా ఓన్లీ 2 జిల్లాల్లోనే ఎక్కువ ఉన్నాయి, 100 crores కన్నా 2 జిల్లాల్లో తక్కువ ఉన్నాయి, 100 to 200 crores మిగతా 9 జిల్లాల్లో ఉన్నాయి. సో 100 crores, 200 crores ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చాలా ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ కాంట్రాక్టర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీంతోపాటు మనం జేవీ పర్మిషన్ కూడా ఇచ్చాం, జాయింట్ వెంచర్. సో ఇద్దరు కాంట్రాక్టర్స్ కలిసి కూడా ఒక జాయింట్ వెంచర్ లాగా పార్టిసిపేట్ చేయొచ్చు. అలా జాయింట్ వెంచర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ 50% అవుతుంది. అంటే ఇద్దరు 100 crores టర్నోవర్ ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్స్ కలిసి పార్టిసిపేట్ చేస్తే గనక 200 crores ఈసీవి వాల్యూ ఉన్న వర్క్స్కి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అర్హులవుతారు. సో అందుకని ఇవన్నీ ఆలోచించి ఎన్డీబీ నిబంధనల మేరకు డిస్ట్రిక్ట్ యాజ్ ఎ ప్యాకేజ్, ఎందుకంటే వాళ్ళు పాయింట్ ఏంటంటే కొంచెం రీజనబుల్లీ బిగ్ సైజ్ కాంట్రాక్టర్స్ రావాలి, క్వాలిటీ కన్సిస్టెన్సీ అలాగే ఈ రోడ్ సేఫ్టీ ఫీచర్స్ కానీ వీటన్నిటినీ మోడర్న్గా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేషనల్ హైవేస్ అలాగే పెద్ద వర్క్స్ చేస్తున్న కాంట్రాక్టర్స్ అయితే గనక వాళ్ళకి ఈ రకమైన క్వాలిటీ స్టాండర్డ్స్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ప్రిఫరెన్స్. అంటే రీజనబుల్ బిగ్ సైజ్డ్ ప్యాకేజెస్ చేయాలనేది మానిటరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గా ఉంటుందనే వాళ్ళు ఇచ్చిన సజెషన్ మీద చేయడం జరిగింది.